హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అందరూ పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను, అండ్ అలానే అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. లాస్ట్ వీడియో కూడా చాలామంది విష్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. మేము కూడా పండుగ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది అయితే మీరైతే ఈ వీడియోలో చూస్తారు కదా, అంటే ఈ వీడియోలో ఇంకా నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుందండి, ఈ రెండింటిలో మీరు చూస్తారు. ఈ వీడియోలో అయితే నేను అంటే మా హౌస్ మేము ఎలా డెకర్ చేసుకున్నాము, మంచిగా ఫస్ట్ టైం కదా మేము కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత దీపావళి అట్లా, సో అందుకని మంచిగా చేసుకోవాలనుకున్నాం అనమాట. వీలైనంత వరకు మంచిగా లైటింగ్ పెట్టుకోవాలి అట్లా అనుకున్నాము, బట్ ముందు నుంచి ప్లాన్ చేసుకున్నది అయితే ఏం లేదండి. హంషున్నాడు కాబట్టి ఇంకా అంత ప్లాన్ చేసుకునే అంత ఓపిక అయితే ఏముండదు. అండ్ అది కాకుండా నేను చాలా వీక్ అనమాట, అంటే ఒక 1 మంత్ ముందే ఆలోచించే అట్లయితే కాదు, 2 డేస్ ముందు 1 డే ముందు నాకు కావాల్సినవి వెళ్ళి తెచ్చుకుంటా ఉంటా అనమాట. బట్ 1 డే ముందైనా 2 డేస్ ముందైనా నేను చేయాలి అనుకుంటే మాత్రం దాని కోసం ఎంతో కొంత ట్రై చేస్తా అనమాట. అయితే ఈసారి దీపావళి మెయిన్గా నాకన్నా కూడా సతీష్కి ఎక్కువ ఉండే, ఎందుకో తెలియదు తనకు బాగా ఉండే అనమాట. ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడ క్రిస్మస్ బాగా చేసుకుంటారు కదా, సో లైట్స్ అవి ఆల్రెడీ స్ట్రింగ్ లైట్స్ కానీ ఇట్లాంటివన్నీ స్టోర్స్లో ఎక్కడికి వెళ్ళినా కనిపించేవి, ఏది కనిపించినా తీసేసుకోమనేవాడు. సో అలా కొంచెం కలెక్షన్ అయితే పెట్టుకున్నాను. మెయిన్గా ఈరోజు నేను మా హౌస్ ఎలా డెకరేట్ చేసుకున్నాను అదే చూపించబోతున్నాను అనమాట. సో దానికి కావాల్సి ఏవో చిన్న చిన్నవి అంటే పిన్స్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా, ఆ లైట్స్ అన్ని అరేంజ్ చేయాలంటే, సో అలాంటివి తీసుకోవడానికి వాల్మార్ట్కి వచ్చాము ఇక్కడైతే నేను సతీష్. సో అలా ఇంకా మాకు కావాల్సినవి ఏదో తీసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి అది స్టార్ట్ అయిపోయాము. మధ్యలో మేము లంచ్ అది కూడా బయటే చేస్తాము. యాక్చువల్గా ఇంకా ఈరోజు అంటే కుకింగ్ అయితే ఏం పెట్టుకోవద్దు అనుకున్నాం అనమాట, నేను ఇంక ఏదైనా వేరే చేద్దాం అనుకున్నాను కానీ, బట్ హన్షి వచ్చాకైతే ఇవన్నీ చేయనివ్వడు కదా, సో మాకు ఎక్కువ టైం కూడా లేదనమాట. ఒక 2-3 అవర్స్ టైం ఉండే, ఈ 2-3 అవర్స్లోనే ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా మళ్ళీ కుకింగ్ పెట్టుకుంటే అసలే అవ్వదులే అని చెప్పి ఇంకా బయట చేస్తూ వచ్చాము. ఇంకా రాగానే మేము ఇవి స్ట్రింగ్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా సెట్ చేయటం స్టార్ట్ చేస్తాము. ఈ లైట్స్ అయితే మాత్రం స్పెసిఫిక్గా హోమ్ డిపోలో తీసుకున్నాను, మీకు లాస్ట్ వీడియో కాకుండా అంతకన్నా ముందు వీడియోలో చూపించాను కదా. సో అలా ఇందాక మేము ఆ లైట్స్ అవి పెట్టాం కదా, అవి వచ్చేసి ప్యాటియోకి పెట్టాం అనమాట. మేము సాధారణంగా ఏ డెకర్ చేసినా కూడా అంటే ఏదైనా చిన్న చిన్నది కానీ ఏదైనా ఏ డెకర్ చేసినా కూడా నేను ఎక్కువ ప్యాటియోకి చేస్తూ ఉంటాను. మేము ఎక్కువ ఇంట్లోంచి బయటకు వెళ్తూ ఉంటాం కదా, సో బాగుంటుంది కనిపిస్తుంది ఇంట్లో ఉన్న కనిపిస్తుంది బా అట్లా ఏదో బాగుంటుంది అని చెప్పి నేను ప్యాటియోలో చేసుకుంటా ఉంటా అనమాట. నేను దీనికన్నా ముందు ఫాల్ డెకర్ ఒకటి కూడా చేశాను, అది అసలు మీతో షేర్ కూడా చేయలేదు కదా, నేను షేర్ చేసేసరికి ఫాల్ అయిపోయేటట్టు ఉందిలేండి. బట్ స్టిల్ ఎక్కువ నేను ప్యాటియోలో చేస్తూ ఉంటాను అనమాట. బట్ ఎప్పుడైనా ఇట్లా విడిగా తిరుగుతూ ఉంటాం కదా, ఎవరైనా చూస్తే వాళ్ళు అందరూ కూడా వీలైనంత వరకు అంటే ఇంటి ముందే చేసుకుంటూ ఉంటారు కదా, అందరికీ కనిపిస్తుంది అట్లా అని చెప్పి, సో భలే ఉందే అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఈసారి మేము కూడా కొంచెం ముందు చేయాలి అని డిసైడ్ అయ్యాము. ముందు కూడా అట్లా ఏమైనా మంచిగా పెట్టుకుందాం అట్లా అనుకున్నాము. సో ముందు అనగానే గరాజే ఎక్కువ ఉంటుంది కదా, సో గరాజ్కి ఫస్ట్ చేద్దాం, కొంచెం మంచిగా చేద్దామని స్టార్ట్ చేసాము. ఇది చాలా టైం తినేసిందండి అసలు తెలియకుండా.
యాక్చువల్గా నేను ఈ నైట్ లైట్స్ అది కూడా నేను వాల్మార్ట్లోంచి తీసుకొచ్చానండి. మార్నింగే తెచ్చాను. ఇందాక మీరు చూసారు కదా పైన స్నో లైట్స్ అని చెప్పాను, గరాజ్కి పడుతున్నాను కదా, అవి ఇంకా ఈ చెట్లకి వేసేవి వాల్మార్ట్లో తెచ్చాను. రెండు కూడా అంతేం సెట్ అవ్వలేదండి. యాక్చువల్గా చెట్టు మీద వేసింది ఆ నెట్ లైట్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే నాకు దానికి పవర్ సప్లై అది ఇవ్వటం కుదరలేదన్నమాట. సో అందుకని చెప్పి అసలు యాక్చువల్గా పెద్ద ఇంటి ఎదురుగా కొంచెం పెద్ద చెట్టు ఉంటుంది, దానికి వేద్దాం అని చెప్పి తెచ్చాను. బట్ చెప్పాను కదా పవర్ ఇవ్వటం కుదరకపోయేసరికి ఇంకా ఆ చిన్న చెట్టు మీద వేయాల్సి వచ్చింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, నేను వీటితో పాటు కర్టెన్ లైట్స్ కూడా ఆర్డర్ చేశాను. సో ఈ కర్టెన్ లైట్స్ అయితే మాత్రం అన్నిటికన్నా బాగున్నాయని చెప్పాలి. యాక్చువల్గా నేను వీటి లింక్ అది కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అది ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఏమో నేనైతే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను అండి, అంటే మళ్ళీ మళ్ళీ వాడుకునేటట్లున్నాయో ఇదంతా అయితే నాకు ఐడియా లేదు. బట్ స్టిల్ నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో ఇవైతే బాగున్నాయన్నమాట. ఇవి కూడా నేను మా ప్యాటియో కోసమే ఆర్డర్ చేశాను, బట్ కొంచెం 1 or 2 ఎక్స్ట్రా ఆర్డర్ చేశాను అనమాట, ఎందుకంటే కావాలంటే గరాజ్ కూడా పెట్టచ్చు అని చెప్పి. బట్ నేను ఇందాక పెట్టిన ఆ స్నో లైట్స్ కన్నా వేరే వాటి అన్నిటికన్నా కూడా ఈ కర్టెన్ లైట్స్ బాగున్నాయనిపించింది. సో అందుకే ఇందాక పైన పెట్టాం కదా, అదంతా తీసేసి ఇంకా ఈ కర్టెన్ లైట్సే ఒక 2 సెట్స్ దాకా పెట్టేసి గరాజ్ మొత్తం కూడా బాగుంది, చాలా బాగుంది. నైట్ టైం అయితే మొత్తం చాలా బాగుంది. నేను తర్వాత మీకు నైట్ టైం తీసిన వీడియో కూడా ఇంక్లూడ్ చేశాను, చూడండి. సో అలా మేము గరాజ్కి అయితే ఇంకా కర్టెన్ లైట్స్తో కంప్లీట్ చేసాము. అండ్ ఇందాక తెచ్చిన ఇంకా ఆ స్నో లైట్స్ అవి ఉన్నాయి కదా, అవి ఏం చేయాలో అర్థం కాక అవి ఇంకొక సైడ్ పెట్టుకున్నా అనమాట అప్పటికైతే. బట్ స్టిల్ నాకు కొడుతూనే ఉంది. ఒక పక్కేమో అంటే ఆ స్నో లైట్స్ వైట్ కలర్లో ఉంటాయి కదా, గరాజ్కి పెట్టినవేమో గోల్డెన్ కలర్లో ఉంటాయి, అంటే వామ్ లైట్స్ అంటారు కదా. సో అట్లా కలర్ డిఫరెన్స్ ఉంటే అంత బాగుండదు కదా. సో అంత నాకు ఒకటే కలర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో బట్ ఇట్స్ ఓకే, ఇంకేం చేయలేం కదా అని చెప్పి అట్లా సెట్ చేసి వచ్చాను. కావాలంటే అంటే నైట్ టైం అయితే బాగా తెలుస్తుంది మనకి బాగుంది బాగాలేదు అన్నది. సో కొంచెం టైం ఆగి అంటే కొంచెం ఈవినింగ్ అట్లా అయ్యాక మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాంలే అనుకున్నాం అనమాట. ఈలోపు మళ్ళీ ఇంకా మేము బయటకు వచ్చాము. ఈ ఎక్స్టెన్షన్ ఉంటాయి కదా, లైక్ ఏమంటారు ఎక్స్టెన్షన్ కార్డ్ అని ఏమో అంటారు కదా, సో పవర్ అది సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం అని చెప్పాను కదా. సో అవి తీసుకోవడానికి బయటకు వచ్చాము. యాక్చువల్గా హన్షన్ పిక్ చేసుకోవాలి, సో ఎలాగో పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా అవి ఫస్ట్ అవి తీసుకొని ఆ తర్వాత హన్షన్ తీసుకొని ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. అంటే బయట బాగా చల్లగా ఉందండి, అసలు మేము అనుకోలేదు ఈ మాత్రం చల్లగా ఉంటుందని కూడా. చాలామంది అసలు అస్సలు చల్లగా ఉండదు అంటే అసలు మేము ఎక్కువ ఊహించేసుకున్నాం అనమాట, అసలు ఏం ఉండదేమో అని చెప్పి. బట్ బాగానే చల్లగా ఉంది. మేము బయట అదంతా అరేంజ్ చేసేటప్పుడు కానీ సెట్ చేసేటప్పుడు కానీ బాగా చల్లేసా. నేను కూడా జాకెట్ వేసుకొని తిరుగుతున్నాను కదా, ఇంకా నేను సతీష్ మా జాకెట్స్ అన్నీ ఒక సూట్ కేసులో పెట్టి లోపల పెట్టేసాము అనమాట. సో మళ్ళీ తీసాము వాటిని. యాక్చువల్గా ఈరోజు అదే నవ్వుకున్నాం అనమాట, అసలు మరి ఎక్కువ ఊహించుకున్నాము ఇక్కడ అంటే చలే ఉండదేమో అని చెప్పి. స్టిల్ ఒక 2-3 మంత్స్ అయినా కొంచెం చల్లగానే ఉండేటట్లుంది. అండ్ హన్షమ్ అయితే ఈరోజు ఆయనకి రోజు గరాజ్ ఓపెన్ చేయటం ఆయన ఇష్టం అనమాట, ఆ డోర్ ఓపెన్ చేయటం క్లోజ్ చేయటం అట్లా. ఈరోజు ఆయనకి ఛాన్స్ ఇవ్వలేదని చెప్పి వచ్చి అలిగి ఆ డోర్ దగ్గర అట్లా పడుకుండిపోయాడు. హన్షు స
సో అలా ఇంకా మేము కొంచెం సెట్ చేసుకునేసరికి మా ఆ 2-3 అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ హంచ్ కూడా వచ్చేసాడు. అండ్ ఇంకా నేను మళ్ళీ కొంచెం కుకింగ్ అది స్టార్ట్ చేశాను అనమాట. కనీసం ఈవినింగ్ అన్నా కొంచెం ఏమైనా మంచిగా వండుకుందాం అట్లా అని చెప్పి. యాక్చువల్గా మేము రోజు ఈ మధ్య అంటే రెగ్యులర్ రైస్ అయితే ఏం వండట్లేదు. సో ఫస్ట్లో కూడా మేము ఎక్కువ ఏం తినేవాళ్ళం కాదు. బట్ మధ్యలో మేబీ హంచ్ వచ్చాక ఏముంది రండి, హంచ్ రావడానికంటే ముందు హంచ్ వచ్చాక కొంచెం ఎక్కువ అయింది. హంచ్కి వైట్ రైస్ అది వండుతూ ఉంటాను కదా, సో మేము కూడా ఎక్కువ ఇంకా ఆ వైట్ రైస్కి ఎక్కువ అలవాటు పడిపోయాము అట్లా. సో అందుకని చెప్పి మళ్ళీ మానేసాము వైట్ రైస్ అయితే. బట్ చాలా రోజులు తిన్నాం కదా, దానివల్ల ఏమో ఆ రైస్ క్రేవింగ్స్ కూడా ఉంటున్నాయి. కొంచెం రైస్ ఐటమ్ ఏదైనా తిందాం కదా అట్లా అనిపించింది అనమాట. అందుకే ఈరోజు మేము కిచడీ లాగా అట్లా చేసుకుంటున్నాము. సో అలా కిచడీ నా పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంక మళ్ళీ మేము ప్యాటియో ఇంకా కొంచెం అంటే డెకర్ చేయటం అట్లా స్టార్ట్ చేసాము అనమాట. ఆ కర్టెన్ లైట్స్ ఉన్నాయి కదా, అవే పెడుతున్నాము. ఒక పక్క కనీసం ఎదురుగా ఉండేటట్లు అట్లా అన్న పెట్టుకుందాం. ఊరికి పెట్టి చూద్దాం, బాగుంటే ఉంచుదాం లేకపోతే తీసేద్దాం అనుకున్నాం అనమాట. చాలా బాగున్నాయండి, మీరు కూడా చూడండి. ఇప్పుడైతే కొంచెం ఈవినింగ్ అయింది కదా, సో లైట్స్ అవి కూడా బాగా కనిపిస్తున్నాయి. ఇందాక నేను డే టైంలో పెట్టినప్పుడు ఆ పైన లైట్స్ కూడా అంత బాగా కనిపించలేదు కదా, ఇప్పుడు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. నాకైతే ఏదో చంద్రుడు ఉన్నట్టు అట్లా అనిపించాయి అనమాట, అంత బాగున్నాయి ఆ లైట్స్ కూడా అసలు. సో ఇందాక నేను ఆ కిజిటీ ప్రిపేర్ చేసుకుంటేనే మా హంచికడికి ఫీడ్ చేయటం అది కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఈ మధ్య అర్థమైందనమాట, వాళ్ళకి ఫీడ్ చేసే లోపు మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు అట్లా అని చెప్పి. నేను అంతకుముందు ఆ ఫీడ్ చేసుకుంటా అంతే వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. గంటలు గంటలు పట్టాయి కదా, ఇంకా రోజులు అవే 2-3 అవర్స్ పోయినట్టు అట్లా అనిపించేది. సో ఇంకా తర్వాత నుంచి నేను వేరే పనులు కూడా చేసుకోవటం స్టార్ట్ చేశాను. ఇంకా సో ఇందులో ఇంకా మనకి చాలా మోట్స్ అవి కూడా ఇచ్చాడు. ఇవి నేను కరెక్ట్గా 1 డే ముందు ఏమో ఆర్డర్ చేశాను అనమాట, వస్తాయో రావో అట్లా అనుకున్నాను. బట్ చాలా ఆర్డర్ చేసేసరికి నాకు ఓవర్ నైట్ షిప్పింగ్ వచ్చిందనమాట. మార్నింగ్ కల్లా తెచ్చిచ్చాడు, పోనీలే కరెక్ట్ టైంకి వచ్చాయి అనుకున్నాను. ఇందులో చాలా మోడ్స్ అవి కూడా ఉన్నాయి, అవే ఇప్పుడు మీకు సతీష్ అవి చెక్ చేస్తూ ఉన్నాడు అనమాట. బాగున్నాయి, చాలా హ్యాపీగా అనిపించింది. సో అట్లా మా ప్యాటియో అయితే ఇంకా లైటింగ్ పరంగా కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇంకా మొత్తం పెడదాం అనుకున్నాను అనమాట, ప్యాటియోకి చుట్టూ కూడా పెట్టేద్దాం అనుకున్నాను. కాకపోతే అనుకోకుండా గరాజ్కి ఇంకోటి ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చేసరికి నాకు ఒకటి తక్కువ అయింది. సో అందుకే ప్యాటియోకి ఒక్క సెట్ పెట్టాను. బట్ స్టిల్ అది కూడా బాగుందనిపించింది, అదే ఎనఫ్ లాగా అట్లా అనిపించింది అనమాట. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సైడ్ మళ్ళీ అరేంజ్ చేయటం స్టార్ట్ చేసాము. ఇందాక చెప్పాను కదా వైట్ లైట్స్ అవి ఎలా ఉంటాయో ఏమో అని చెప్పి. సో ఆ వైట్ లైట్స్ అయితే తీసామన్నమాట. ఇవి నేను అంతకుముందే హోమ్ డిపోలో ఫ్యూ డేస్ ముందే
ముందే తెచ్చామన్నమాట, ఎప్పుడో 1 మంత్ ముందే అట్లా తెచ్చాము. ఊరికే హోమ్ డిపో దేనికో వెళ్తే ఇవి కనిపిస్తే తెచ్చుకొని పెట్టుకున్నాము. అప్పుడు ఏమైనా కొంచెం ప్రైస్ కూడా తక్కువ ఉందో నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ అప్పుడే తెచ్చి పెట్టుకున్నాం అనమాట. సో ఆ సెట్ ఉందని చెప్పి అది వచ్చి ఇట్లా సెట్ చేసాము. చెప్పాను కదా మా ఎదురుగా కొంచెం ఒక పెద్ద చెట్టు ఉంటుంది అట్లా అని చెప్పి, సో ఆ చెట్టు కానీ అట్లా వీలైనంత వరకు కొంచెం పెట్టాము. బాగుంది మొత్తం ఓవరాల్గా అంతా సెట్ చేసిన తర్వాత అయితే లుక్ అది చాలా బాగుందనిపించింది. ఇక్కడ చూసారా నేను ట్యాబ్ ఒకసారి అటు ఇటు తిరుగుతున్నాను కదా, ఏం చేస్తూ ఉన్నాను అంటే అక్కడే ఉంటే మనకు అర్థం కాదు కదా లైట్స్ అది అంటే ఎంతవరకు బాగుంది ఏంటి అన్నది. అందుకని మళ్ళీ ఇవతలకు వచ్చి చెక్ చేసుకుంటున్నాను బాగుందా లేదా అని చెప్పి. యాక్చువల్గా చెట్టు మొత్తం అంటే ఇంకా కొంచెం పైకి ఎక్కువ పెట్టుంటే బాగుండేది, బట్ అంత లేదనమాట ఇంకా పెట్టడానికి. సో అందుకే ఉన్నంత వరకు పెట్టేశాను. సో ఇప్పుడైతే అంత గోల్డ్ కలర్లో ఉంది అండ్ బాగుంది, చూడటానికి అయితే చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఇంకా మీరు కూడా ఒకసారి చూసేయండి, మేము మొత్తం మీకు ఒకసారి షేర్ చేస్తాను ఎట్లా డెకర్ చేసుకున్నాం అన్నది. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదేమో గరాజ్ది, అండ్ అటు సైడు ఎట్లా పెట్టుకున్నాం అన్నది కూడా చూపిస్తాను చూడండి. ఇది ఇంకా మనకి ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ కూడా మంచిగా మొత్తం పెట్టేసుకున్నాము. ఆ స్ట్రింగ్ లైట్స్ అవి చాలా బాగున్నాయి. ఈ లైట్స్ అది కూడా మేబీ ఇప్పుడు నైట్ అయ్యేసరికి ఏమో బాగా లుక్ వచ్చింది. హలో, ఓ చలి పుడుతుందంట. కాదు నేను వేసుకోవాలనుకుంటా. థ్యాంక్ యూ బుడ్డి. వద్దులే కింద పడుతున్నా. అబ్బా వాడు ఉంచుకుంటాడా? హలో ఎత్తుకోవాలి. ఓహో ఏంటి ఓహో నేను బయటకు పోవాలంట, వాడు కూడా వస్తాడంట. ఓకే ఆడుకుందామా? ఇంకా మరి నువ్వు లోపల లేకపోతే నువ్వు వెళ్ళు లోపలికి వాడే అటు నుంచి. ఓకే వాడే వస్తాడు. ఆయన మొత్తం అరే. సో ఇక్కడ హంశం బాధ ఏంటి అంటే ముగ్గురం కలిసి బయట ఆడుకోవాలంట, అందుకే తోస్తున్నాడు మా ఇద్దరిని బయటకు వెళ్దాం, బయటికి బండి అని చెప్పి. బట్ బయట అయితే బాగా చల్లగా ఉంది. నేను చెప్పాను కదా మార్నింగే చల్లగా ఉంది, ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా. అసలే కొంచెం హంచికి కోల్డ్ ఎక్కువ వస్తూ ఉంది.
ఇక మొత్తానికి ఎట్లయితే ఏమి లోపలికి తీసుకొచ్చేసాము అండ్ మా కిచ్డీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మేము కూడా ఇంకా చాలా కష్టపడిపోయాం కదా, కిచ్డీ ఇంకా మంచిగా ఎంజాయ్ చేయాలనుకున్నాము. సో అంతే అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై.